కరుణిస్తాడంట కండేస్తే దయ తెలుస్తాడంట రండి ఏయ్ పోలసిత నీ పూలు కొంటే నాకేం ఇస్తావంట ఈ చేతో నీ బొగ్గు మీద ఒకటి ఇస్తానంట कष्टाल तपंट इक नीक दिखर पसिपिल्लल दौर्जन्य मिम्मल्नि 10 నిమిషాల్లో చెత్తరగొట్టకపోతే పృథ్వీ మీదే ఉండడు మనిషిని కాపాడిన వాడు మానవుడైతే గుడిలాంటి బడిని కాపాడిన వాడు దేవుడు ఒకే క్షణంలో నీలో ఇద్దని చూస్తున్నానయ్యా ఈ ముసల్దాని మీద నీకు ఎందుకయ్యా ఇంత అభిమానం అమ్మా చిన్నతనలోనే అమ్మను పోగొట్టుకున్న వాడిని అందుకే ప్రతి ఆడదానిలోనూ అమ్మను చూసుకుంటాను అమ్మగా నిన్ను కాపాడడం కొడుగ్గా నా బాధ్యత నువ్వు చల్లగా ఉండాలి బాబు అన్న ఇన్నాళ్ళకు మాకు మంచి అండ దొరికిందన్న इक मंचना चेड़ना नीतने अना अवन
పృథ్వీ, నువ్వు ఆ రౌడీని బాగా చిదకొట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంచెం భయంగా కూడా ఉంది. భయమా? ఎందుకు? నువ్వు కొట్టింది మామూలు చిన్న రౌడీని కాదు, ఆ చిన్న బెనర్జీ తాలూకు గూండాల్ని. చిన్న బెనర్జీయా? ఏమండి, ఎవరు వచ్చినట్టున్నారు? వేళ పడలేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు. ఎవరు? బాస్ దావద్ మోహిన్య మార్కెట్ లో ఉన్నాడు. ఇది అమ్మ, వీడు మా నాన్న, ఈ చిలక ముక్కు నేను, ఈ కుక్క వెదవ అన్నయ్య. నాన్న అమ్మను మెట్ల మెచ్చి తోసేస్తే చచ్చిపోయేలా పైకిళ్ళిపోయింది. ఎరా నాన్న, అమ్మను ఎందుకు చంపావు చెప్పు. ఇప్పుడు వీడు ఎరా అన్నయ్య, ఇప్పుడు ఎవరు చంపడానికి బయటికి వెళ్ళావు చెప్పు. అక్కడ రక్తంతో తడిసిన చేతులు అన్నయ్య కడుగుతున్నాడు, ఇక్కడ రక్తాన్ని పొలను ఉమ్మిని వీడు ఊస్తున్నాడు. ఒరే పాన్పారావు, పాపారావు, ఇద్దరూ కలిసి ఎవరినిరా ఇప్పుడు చంపొచ్చారు? ఎరుపు అంటే ఎందుకురా మీకంత ఇష్టం చెప్పు. ఎరుపు గెలుపుకి శిక్షణ. మీ అన్నగారు జస్ట్ ఇప్పుడే ఇద్దరిని వేసేస్తున్నారు. నన్ను కాపు చేయకు. ఈ ఎరుపు ఎవడు? ఏమండ్రా, ఏమండి గొడవ? పాట బస్టీలో సారా కొట్టు పెట్టడానికి చిన్నపిల్లల స్కూల్ ఖాళీ చేయించడానికి వీడు వెళ్తే అక్కడ ఎవడో వీడికి అడ్డుపడి వీడిని చితకబడట. ఎవరా వాడు? పృథ్వీ అని బస్తీలో గుండా. ఈ బెనర్జీ మనిషిని తెలిసి కొట్టాడా? అవును సార్. పాపారావు, ఆ ఏరియా ఇన్స్పెక్టర్ ని ఎమ్మెల్యే పెంటయ్యని లైన్ లో పెట్టు. అలాగే సార్, వాడి సంగతి నేను చూస్తానుగా. డిపార్ట్మెంటే మీది, నేను మీ మనిషినే. నమస్కారం సార్. ఈ ఎమ్మెల్యే పెంటయ్య ఉండగా మీకు ఎందుకండి దిగులు? ఆడుండేది నా ఏరియాయే, వాడి సంగతి నేను చూసుకుంటా కదా. వాడు ఆటలకి సాగనివ్వను.